హాయ్ గైస్ అందరికీ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే టాపిక్ వచ్చేసరికి సో మీరు టైటిల్ ఆల్రెడీ చూసా ఉంటారు కదా సో మనకైతే సారీ మనకు కాదు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సో నా యొక్క గన్ కలెక్షన్ అనేది ఈ వీడియోలో చూపిస్తానన్నమాట సో చాలామంది అడిగారు అంటే ఏకైనా నార్మల్ గన్ కలెక్షన్ అని కాదు సో నార్మల్ కలెక్షన్ అడిగారు అంటే నార్మల్ కలెక్షన్ చేస్తే సో చాలా లెంత్ అయిపోద్ది వీడియో సో అందుకే టూ మీకు ఏదైనా కలెక్షన్లో నేనైతే నేను ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ విపనే అనమాట సో ఎందుకంటే వెపన్ అనేది మెయిన్ మనకి ఎందుకంటే బండిల్స్ అడు ఫ్రీగా మనకి చాలా ఇస్తున్నాడు సో దీపావళి సందర్భంగా అండ్ ఇంక దీపావళి అనే కదా నార్మల్గా కూడా చాలా అంటే చాలా బండిల్స్ ఫ్రీగా ఇస్తున్నాడు గెరీనా వాడి గన్ స్కిన్స్ అనేది చాలా రేర్ అనమాట సో వాడు రేర్గా గిఫ్ట్ ఫ్రీగా ఇస్తాడు అంటే అది దీపావళికి అండ్ వెళ్ళ పెద్ద పెద్ద పండగలకి ఏదో మనకి చాలా తక్కువ టైంలో ఇస్తాడు పర్మనెంట్ అది కూడా సో అదే కానీ బండిల్స్ అయితే అలా కాదు కదా సో ఎప్పుడు పెడితే అప్పుడు వస్తాయి సో అందుకే నేనైతే ఫస్ట్ ప్రేయారిటీ గన్కే ఇస్తారనమాట సో అలాంటి గన్స్ అనేవి సో నా దగ్గర ఏమున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే నేను పెట్టే గన్స్లో మాక్సిమం ఫ్రీగా వచ్చినా అనమాట నేను చూపిస్తాను మొత్తం ఏ ఫ్రీకి వచ్చాయో ఏ ఖర్చు పెట్టాను అనేసి సో ఒకసారి చూపిస్తాను సో విపంలోకి వెళ్ళి సారీ ఎప్పుడైనా ఆ విఫన్లోకి వెళ్ళి ఆర్మర్ వెళ్ళికి వెళ్తాను ఫస్ట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఎం ఫోర్ ఎవన్ ఉంది కదా సో నా దగ్గర అయితే ఎం ఫోర్ ఎవన్ పదకొండు ఉన్నాయి సో ఇది మొన్న రీసెంట్గా ఎఫ్ఎఫ్ సిఎస్ రీడింగ్ కోడ్ ఉంది కదా సో రీడింగ్ కోడ్ ద్వారా వచ్చిందనమాట దీన్ని నేను క్లైమ్ చేసుకున్నా దీనికి డబల్ రేట్ ఆఫ్ ఫైవ్ సింగిల్ ఎక్యురెసి అండ్ ఇదైతే వితౌట్ స్కిన్ అనమాట అండ్ ఇది విత్ దీనికి ఏంటంటే సింగిల్ డ్యామేజ్ డబల్ మ్యాగ్జైన్ సో ఇది ఫ్రీగా వచ్చింది అండ్ నేను అయితే హ్యాకరేషోర్లో తీసుకున్నాను సో ఇది చాలా బాగుంటుంది గన్ను ఎం ఫోర్ ఎవన్ వేలం ఎం ఫోర్ ఎవన్ అంటారనమాట సో దీన్ని సో ఇది స్కాచ్ అని ఉంది కదా సో ఎల్ అది దీపావళి సందర్భంగా ఫ్రీకి ఇచ్చారు సో లెజెండరీ గన్ అది అట్రిబ్యూట్స్ యాట్రిబ్యూట్స్ అనమాట సో దానికి తేడా ఏంటంటే దానికి మ్యాగ్జిమ్ మైనస్ దీనికి రేంజ్ మైనస్ సో దీనికి రేంజ్ కాకుండా రీలోడ్ స్పీడ్ మైనస్ ఉన్న సో ఈక్వల్ ఉంది అనమాట సో యాట్రిబ్యూట్స్లో సో మెయిన్ దీనికి లాంగ్ రేంజ్ కన్నా రేంజ్ అయినా కూడా ఈ గన్ వారు ఆర్డర్ కానీ ఇది లెజెండరీ గన్న అనమాట ఇది కూడా సో ఇది నేను హ్యాకర్ స్టోర్లో తీసుకున్నాను దీనికి అయితే డబ్బులు పెట్టాను సో నాకు తెలిసి మాక్సిమం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఈ గన్స్కి నన్నది బాగుంటుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ డబల్ ఎక్యురసీ అండ్ నేనైతే ఫ్రీగా వచ్చింది సో ఇది సింగిల్ రేంజ్ సింగిల్ ఎక్యురసీ డబల్ డ్యామేజ్ సింగిల్ ఎక్యురసీ అండ్ సింగిల్ రేంజ్ సింగిల్ మ్యాగ్జైన్ అనమాట సో ఇందులో అన్నీ నాకు ఫ్రీగా వచ్చింది కంచుకుంది అనమాట సో నేను ఖర్చు పెట్టింది ఏంటంటే ఇందులో ఈ ఏనా ఎం ఫోర్ ఎవన్ ఉంది కదా సో ఇది హ్యాకర్ స్టోర్లో తీసాను అనమాట సో ఇది ఎం ఫోర్ ఎవన్ అండి ఇప్పుడైతే ఏకే చూపిస్తాను సో ఏకే అయితే నా దగ్గర పది ఉన్నాయి సో ఏకే స్టార్టింగే మనకి బ్లూ ఫ్రేమ్ డ్యాక్ డ్రా కనిపించింది సో నేనైతే దీన్ని దీనికైతే చాలా డైమండ్స్ అయితే లెవెల్స్ అని కాబట్టి నాకు చాలా డైమండ్స్ పెట్టాయి బట్ ఏంటంటే ఇది ఏ ఏకేకి గ్రేడ్స్ అంటే గిఫ్ట్ స్టోర్లో యాడ్ చేయడం దీని గ్రేడ్స్ నాకు అది చాలా ప్లస్ అయ్యింది అనమాట సో నాకే కాదు చాలామంది ప్లస్ అయ్యింది గిఫ్ట్ స్టోర్లో యాడ్ చేయడం వల్ల సో నా సెకండరీ అకౌంట్స్ ఉంటాయి కదా సో నా ను అకౌంట్స్కి లెవెలప్ పాస్ ఉంటుంది కదా సో లెవెలప్ పాస్ అండ్ ఎయిట్ డ్రాప్స్ సో ఇలాగ పర్చేస్ చేసి డబల్ డైమండ్స్ స్టాప్ చేసి దీన్ని అయితే లెవెల్ సెవెన్ అప్గ్రేడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో దీనికైతే డబ్బులు పెట్టాను దీనికి ఇది నాకు ఫ్రీగా వచ్చిందనమాట మొన్న రీసెంట్గా ఎయిట్ డ్రాప్లో తొంభై రూపాయలు ఎయిట్ డ్రాప్లో పేలింది సో పేలినప్పుడు నాకు చాలా హ్యాపీ వెళ్ళింది ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది కూడా అన్న డ్రాగన్ అయితే సూపర్ తగులుతుంది అండ్ ఇది ఫ్రీ అనమాట డబల్ డ్యామేజ్ సింగిల్ ఎక్యురేసీ అండ్ ఇది సింగిల్ ఎక్యురేసీ ఇది డబల్ డ్యామేజ్ డబల్ డ్యామేజ్ అండ్ వితౌట్ యానిమేషన్ సో యానిమేషన్ కదా యాటర్ సో దీనికి సింగిల్ రేంజ్ సింగిల్ ఎక్యురేసీ అనమాట సో సింగిల్ రేట్ ఫైర్ సింగిల్ ఆర్మర్ ప్రాపరేషన్ సింగిల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ ఇవన్నీ ఫ్రీగా వచ్చింది సో నేను ఖర్చు పెట్టర్ ఏంటంటే అందులో ఈవో గానీ ఉంది కదా సో ఈవోకే అనమాట సో ఇంకా ఎం ఫోర్ని చూసుకున్నట్టయితే లైవ్ లిబ్యూషన్ అనమాట సో ఇది ఫ్రీగా వచ్చింది రేట్ ఆఫ్ ఫైర్ డబల్ అండ్ ఇది ఫ్రీ వితౌట్ యాట్రిబ్యూట్స్ అండ్ దీనికి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి సింగిల్ ఎక్యురసీ సో ఇది కూడా ఫ్రీ అనమాట సిఎస్ ర్యాంక్లో వచ్చిందనమాట అండ్ ఇక్కడ స్కార్ చూసుకున్నట్టయితే ఇది లెవెల్ ఫోర్ అనమాట సో దీన్ని ఎలాగైనా లెవెల్ సిక్స్ చేస్తాను పక్కా ఎందుకంటే లెవెల్ సిక్స్ చేస్తే చాలా బాగుంటుంది ఈ స్కార్ డ్యామేజ్ ఫస్ట్కి హెల్మెట్కి ఎక్స్ట్రా డౌలుతుంది అన్నమాట సో దీనికి వచ్చేసరికి సింగిల్ డ్యామేజ్ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ దగ్గర గిరూన్స్ కార్ అండ్ ఇది గిల్ టోకన్స్లో పేరింది ఫ్రీగా వచ్చింది సింగిల్ డ్యామేజ్ డబల్ ఎక్యురసీ దానికైతే మైనస్ రేంజ్ అనమాట సో ఇది మొన్న మొన్న రీసెంట్గా ఎయిట్ డ్రావ్లో పేరింది అనమాట బ్లడ్ బూన్స్ కార్ చాలా బాగుంటుంది డబల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ అండ్ చీత దీనికి వితౌట్ ఎటర్బట్స్ అండ్ దీనికైతే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ డబల్ ఎక్యురసీ అండ్ సింగిల్ ఎక్యురసీ సో ఇందులో నేను ఖర్చు పెట్టింది ఏదంటే మళ్ళీ ఈవో గారి ఖర్చు పెట్టాను ఇవన్నీ ఫ్రీయే ఇన్ మీన్ ఇవన్నీ ఫ్రీగా వచ్చినవి అండ్ గ్రాజర్ కూడా ఫ్రీయే దీనికి కాకపోతే పెద్ద గ్రాజాలో నాకైతే పెద్దగా స్కిన్స్ ఏం లేవు ఇది ఒకటే ఉంది సో డబుల్ రేంజ్ పెద్ద స్కిన్ ఏం కాదు అండ్ ఇక్కడ ఫేమస్ చూసుకున్నట్టయితే నా దగ్గర ఇది ఇది ఫ్రీకి వచ్చింది అనమాట ఫేమస్ మ్యాక్సిమం అన్నీ ఫ్రీగా వచ్చాయి కాకపోతే ఇందులో ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు దీపాలు కూడా ఈ గణిస్తున్నారు అనమాట డబుల్ రైడ్ సింగిల్ రీట స్పీడ్ అండ్ సింగిల్ డ్యామేజ్ డబుల్ రేంజ్ సింగిల్ ఎక్యూడేసి డబుల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ సింగిల్ మ్యాగ్జైన్ ఓకే అండ్ ఇక్కడ ఎక్సమ్ఐ చూసుకున్నట్టయితే ఇది ఇందులో ఎక్సమ్ఐడ్ కూడా అన్ని ఫ్రీ అనమాట సో ఇది డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇదే వాడదా లైవ్లీ బెస్ట్ అండ్ ఇది రిఫన్ రాయల్ లో పేరుంది డబల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ వితౌట్ బ్యాటరీ బుట్స్ ఇది ఏంటంటే అప్పుడు టాప్ చేసినప్పుడు ఈ గన్ వచ్చిందనమాట సింగిల్ రేంజ్ సింగిల్ ఎక్యురసీ అండ్ దీనికైతే సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ రీలోడ్ స్పీడ్ ఓకే ఇప్పుడు ఏ నైఫర్కి వెళ్దాం సో ఇది రీసెంట్గా మొన్న మొన్న దీపావళి అప్ షాప్ ఉంది కదా సో లెవెల్ప్ షాప్లో నేను ట్వంటీ ఓదర్స్ కొంటే నాకు అందులో రెండు బ్లూ ప్రింట్లు వచ్చాయన్నమాట సో రెండు బ్లూ ప్రింట్ రావడం నేను వెంటనే ఎక్స్చేంజ్ చేశాను సో నాకైతే చాలా బాగా నచ్చింది డబల్ రేట్ ఆఫ్ ఎయిర్ సింగిల్ ఎక్యూరసీ అనమాట అండ్ ఇది వితౌట్ అట్రిబ్యూట్స్ ఎలక్ట్రిక్ బస్సులో వచ్చింది దీనికి అయితే డబల్ డ్యామేజ్ సింగిల్ ఎక్యూరసీ ఇది సో ఇదే అంటే ఎలా వచ్చిందంటే అప్పుడు ఆర్టిక్ బండిల్ బ్లూ ఉంది కదా సో ఆర్టిక్ బండిల్ పెట్టినప్పుడు సో ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాగ్ అనమాట సో ప్లింక్ అనే ఈవెంట్లో ఆర్టిక్ బండిల్ కోసం నేను తిప్పితే సో ఈ గన్ క్రేట్స్ వచ్చి లక్కీగా నాకు పర్మనెంట్ రావడం హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక ఆర్టిక్ బండిల్ బ్లూ ర్యాప్ ఒక మంచి లెజెండరీ గన్ ఇది కూడా సో అది పర్మనెంట్ వచ్చేదని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇది సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఆర్మల్ పెనట్రేషన్ సో ఇవన్నీ ఫ్రీ అనమాట సింగిల్ ఎక్యురసీ అండ్ సింగిల్ రేంజ్ అండ్ ప్లాజ్మా ఇదైతే వన్ పంచ్ బ్యాన్ కాకుండా ఇంకో గ్రీన్ కలర్ ర్యామ్ మేడ్ ఉంది కదా సో హ్యాండ్ ఆఫ్ ఓప్ అనేసి సో అందులో ఫైవ్ టోకెన్స్ ద్వారా వస్తే ఇందులో ఇది సెకండ్ టోకెన్ అనుకుంటా సో సెకండ్ టోకెన్ ద్వారా వచ్చింది కానీ అనమాట డబల్ రేంజ్ అనమాట సో ఇవన్నీ సో మిగిలినవన్నీ ఫ్రీ వితౌట్ యాట్రిబ్యూట్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఆగైతే ఇది ఫ్రీగా వచ్చింది అండ్ ఇది ఫ్రీ వచ్చింది సో ఇందులో ఇది యాట్రిబ్యూట్స్ ఉంటుంది సింగిల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ నక్ ట్రాకర్ అనమాట సో పారాఫిల్ అయితే వచ్చే రెండు వెపన్ రాయిల్లో రెండు వెపన్ రాయిలు వచ్చాయి మనకి సో సింగిల్ డ్యామేజ్ డబల్ ఎక్్యూఎస్సీ అండ్ డబుల్ రేంజ్ సింగిల్ మ్యాగ్జైన్ అండ్ కింగ్ ఫిషర్ అయితే ఏం లేదు సో ఇక్కడ మార్క్ మ్యాన్స్ లోకి వెళ్తే ఎస్ స్పేస్ అనమాట సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అనమాట సో డబుల్ డ్యామేజ్ సింగిల్ డ్యామేజ్ సింగిల్ మ్యాగ్లే సింగిల్ రేంజ్ సో ఇవన్నీ ఫ్రీయే దీనికైతే స్కిన్ లేదు సో ఇది మన పేరెడ్ ఫీల్ లో తిప్పారు అన్నమాట ఉట్ పేకర్ దీనికైతే థౌజండ్ డైమండ్స్ పెట్టాయి సో స్కిన్ లుక్ పరంగా బాగుంది అండ్ డబుల్ రేంజ్ సింగిల్ లామిట్రేషన్ పెన పెన్రేషన్ దాంతోపాటు సో నా దగ్గర అయితే ఉట్ పేకర్ లేని వల్ల అనేది తీయడం జరిగింది అండ్ ఏసీ ఎయిట్ వచ్చేసరికి మన దగ్గర వితౌట్ స్కిన్ అనమాట సో ఇప్పుడు మిషన్లోకి పోతే సో ఇక్కడ ఎం టూ ఫోర్ నైన్ ఉంది కదా సో ఇది వాడతా అనమాట డబల్ రేట్ ఆఫ్ అయ్యారు చాలా బాగుంటుంది హెడ్లు బల పడతాయి అనమాట తిందుకొని సో ఇవన్నీ వితౌట్ యాటర్బ్యూట్స్ అనమాట అండ్ అంటే తీసుకుంటే చూసుకుంటే లైవ్లీ బేస్డ్ అండ్ ఇది వితౌట్ యాటర్ సో ఇది అనేది పర్మనెంట్ కాదు సిక్స్ డేస్ అనమాట అండ్ కార్డు చూసుకున్నట్టయితే ఇది ఫ్రీగా వచ్చిన టోకెన్స్ యాక్స్చేంజ్ చేశాను కానీ సింగిల్ రేంజ్ సింగిల్ ఎక్రెసి సో కార్డ్ వేస్టే ఏం పనికిరాదు అండ్ ఎస్ఎంజీలోకి వెళ్ళిపోతే యూఎంపీ చూసుకున్నట్టయితే అయితే నాతో అయితే ఎనిమిది ఉన్నాయి సో ఒకటి డబల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ అండ్ సింగిల్ డ్యామేజ్ డబల్ రీలోడ్ స్పీడ్ సింగిల్ డ్యామేజ్ సింగిల్ రీలోడ్ స్పీడ్ సో ఇది పర్మనెంట్ అవ్వలేదు డబల్ ఎక్వేసీ డబల్ రేట్ ఆఫ్ ఫైవ్ సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ రేంజ్ అండ్ వితౌట్ యాటర్బిట్స్ సో ఇవన్నీ ఫ్రీగా వచ్చినవి అనమాట అండ్ ఎంపీఫై కూడా ఫ్రీ అనమాట సో దీన్ని ఇదే ఎంపీఫై అయితే ప్రజెంట్ నా దగ్గర మరీ పెద్ద లెజెండరీ గన్ అయితే లేదు సో మొన్న వచ్చిన వెప్పన్ ట్రైలో వచ్చిన నట్కరేకర్ ఎంపీఫై నాకు నైంటీ టూ పర్సెంటే ఉంది అట అప్పుడు సో నెక్స్ట్ పారాఫిల్ కదా లేని కానీ స్కిన్ అనేసి దాని గురించి వెయిట్ చేశాను అప్పుడే నైంటీ టూ ఉన్నప్పుడు తిప్పి వలిసింది నట్కరేకర్ సో డైమండ్స్తోని మిస్ చేశాను అనమాట సో ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మంచి నిజనరీ లేదు ఎంపీఫైలో సో ఇది సింగిల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ ఫ్రీకి ఇచ్చాడు అనమాట సో సింగిల్ రేంజ్ సో డబుల్ డ్యామేజ్ అంటే డబుల్ ఎక్యూరసీ సో సింగిల్ రేట్ ఆఫ్ అఫై సింగిల్ మ్యాగ్జైన్ లో వస్తే ఇది డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ అనమాట సో ఇది చాలా బాగుంటుంది సో మీ కానీ ఇప్పుడు ప్రజెంట్ వేసెస్ ఎక్స్ ఉందనుకో సో చాలా బాగా అవుతుంది ఇది హెడ్లు అండ్ ఇదైతే వితౌట్ యానిమేషన్ అనమాట ఇంకా ఎంపీ ఫోటో తీసుకున్నది లెవెల్ సెవెన్ ఉందనమాట సో మన దగ్గర అయితే కోబ్రా సో ఇది ఒక్కడ చాలు అండ్ ఇంకా పాటు మెకానికల్ కూడా ఉంది డబల్ డ్యామేజ్ సింగిల్ రేంజ్ అండ్ ఎంపీ ఫోన్ వెంటర్ వింటర్లని కూడా ఉంది డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఇంకా పీ ఐటైతే బుర్రపాడనమాట డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ రేంజ్ చాలా బాగుంటుంది గన్ సో గన్ను పట్టుకున్నప్పుడు వెనక నుంచి డబ్బులు ఎగురుతాయి అనమాట సూపర్గా ఉంటుంది గన్ను సో ఇది వితౌట్ ట్యాటర్ అని ఇది ఇంకా బాగుంటుంది సింగిల్ డ్యామేజ్ డబల్ రెడ్ ఆఫ్ సో ఇది ఫ్రీగా వచ్చింది సో ఇదైతే మిస్ట్రీ షాప్లో తీసుకున్నాను లక్సన్ నైంటీ ప్లస్ ఉన్నప్పుడు సో దీనికైతే కొంచెం డైమండ్స్ అనేవి పట్టాయి అనుకో సో మాక్సిమం నా దగ్గర ఉన్న గన్స్ అన్నీ నేను ఫ్రీగానే క్లెయిమ్ చేసుకున్నాను సో కున్నే కొన్ని మాత్రమే కొండే నేను చెప్పినవే డబ్బులు పెట్టాను అనమాట సో ఇది డబల్ రేంజ్ అనమాట సో సింగిల్ రైట్ ఆఫ్ ఫైర్ సింగిల్ ఎక్యురేసీ అండ్ ఇక్కడ సిజీ వన్ ఫైవ్ కలిపితే ఇది వితౌట్ డేటరీబుడ్స్ సో థామ్సన్ అయితే సింగిల్ రైట్ ఆఫ్ ఫైర్ సింగిల్ అక్యూరేసీ సో మొన్న ఒక ఈవెంట్ ఇచ్చారు కదా సో తొంభై రూపాయలకే గ్లోబల్ అన్నీ వస్తాయి కదా సో అందులో నేను తీసుకున్నా అండ్ దీనికి వితౌట్ డ్యాటరీ దీనికి వితౌట్ డ్యాటరీ బుడ్స్ అండ్ దీనికి ఇది నుండి వచ్చినా బాగున్నా బట్ పర్మనెంట్ రాలేదు సో ఇది కాంప్సేనండి వెక్టర్ అయితే మన దగ్గర ఏం లేదు అండ్ ఇక్కడ షార్ట్ గన్లోకి వెళ్ళిపోతే ఎం టెన్ అయితే ఆ దగ్గర ఐదు స్కిన్లు ఉన్నాయి సో ఐదులో ఒకటి పర్మనెంట్ కాదు సో ప్రజెంట్ అయితే ఇది లెవెల్ ఫోర్ ఉంది దీన్ని కూడా నేను లెవెల్ సిక్స్ చేస్తా సో సింగిల్ డ్యామేజ్ డబుల్ రైట్ ఆఫ్ ఫైర్ చాలా బాగుంటుంది అండ్ ఇది అయితే డబుల్ రేంజ్ అనమాట సో ఇది డబుల్ డ్యామేజ్ సింగిల్ మ్యాగ్జైన్ సో స్పాస్ అయితే పది గలలు ఉన్నాయి బుర్రపాడు డబుల్ ఎక్యురసీ ఒకటి డబుల్ డ్యామేజ్ ఒకటి డబుల్ రేంజ్ ఒకటి డబుల్ ఎక్యూరసీ డబుల్ మ్యాగ్జైన్ డబుల్ రీలర్డ్ స్పీడ్ సింగిల్ డ్యామేజ్ సింగిల్ ఎక్యురసీ సింగిల్ ఆఫ్ అపేర్ సింగిల్ రీలర్ స్పీడ్ సో వితౌట్ యానిమే యాట్రిబ్యూట్స్ వితౌట్ యాట్రిబ్యూట్స్ ఇదనమాట స్పాస్లో ఆ గ్రీన్ కలర్ వాడతాను సో ఇది కూడా అన్ని ఫ్రీగా వచ్చాను ఇంకా ఇదైతే అయితే ఫస్ట్ ఎం ఎయిటీన్ ఎయిటీ సెవెన్ నా ఫస్ట్ స్కిన్ ఇదే అనమాట సో ఎందుకంటే నేనైతే ఎమైనింగ్ గన్స్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఎందుకంటే ఆ ఎం ఎయిటీన్ ఎయిటీ సెవెన్ అన్ని గన్స్ నేను రబ్బీ వంటలో ఇచ్చాడు అవన్నీ చాలా డైమండ్స్ పడతాయని నాకు తెలిసా నేను చెప్పలేదు సో దీనికైతే డైమండ్స్ అనేవి నేను ఎందుకు పెట్టాను అందుకని నా దగ్గర ఇంకా గన్న కూడా లేదు స్కిన్ సో ఈ ఎంఐటి అందుకే ధైర్యం చేసి పెట్టి డిసైన్ దగ్గర దగ్గర నాకైతే ఐదు వేల జలర పడుతుంది సో ఈ గన్ స్కిన్కి అయితే సో బాగుంటుంది కను సింగిల్ డ్యావర్ దాబోటిల్ స్పీడ్ అదే ప్రజా అయితే అండ్ ఇప్పుడు మాక్సిమంకి వచ్చేసరికి సో ఇదైతే మొన్న ఫీరెడ్ వీళ్ళలోకి పిప్పారు అనమాట సో సింగిల్ రైన్ సింగిల్ ఎక్స్ చాలా బాగుంటుంది సో ఇది మొన్న ఎఫ్ఎఫ్ సిఎస్కి ఇచ్చిన గన్ అనమాట సో సింగిల్ డ్యావర్ సింగిల్ మ్యాక్సిమం స్థాయి వచ్చేసరికి ఏడబ్ల్యూఎం ఇది ఫీరెడ్ వీలర్ తిప్పాను సో చాలా బాగుంటుంది డబల్ డ్యామోజ్ సింగిల్ రీలెట్ స్పీడ్ అనమాట అండ్ కారణం ఏంటంటే వచ్చేసరికి ఐదు ఉన్నాయి డబుల్ అక్యురేసీ వితౌట్ యానిమేషన్ సారీ వితౌట్ అట్రిబ్యూట్స్ డబుల్ రేంజ్ డబుల్ డ్యామేజ్ మళ్ళీ డబుల్ డ్యామేజ్ ఎంఐ టూ వీలర్ అయితే ఇది చాలా బాగుంటుంది డైమ్ ట్రావెల్ సో ఇది టాప్ ప్యూంట్లో థౌజండ్ డ్యామేజ్ టాప్ ప్యూంట్కి ఇచ్చాడనమాట సో నేను అప్పుడు తీసుకున్నాను సింగిల్ డ్యామేజ్ సింగిల్ రీలెట్ స్పీడ్ స్నైపర్కి ఏదైతే ఇంపార్టెంటో అది ఉందన్నమాట దీంట్లో సింగిల్ డ్యామేజ్ సింగిల్ రీలెట్ స్పీడ్ సో అందుకే నేను తీసుకున్నా అండ్ దీనికి వితౌట్ ట్యాటరీ ప్రూఫ్ చూస్తుంది దీనికి సింగిల్ రేంజ్ సింగిల్ మ్యాగ్జిన్ అనమాట సింగిల్ రేంజ్ సింగిల్ ఆర్మీ ప్రంటేషన్ సో అది ఇంకా పిస్తల్స్ అయితే మరి చెప్పక్కర్లేదు చెప్పిన వెస్టర్ డిజిట్ లైక్ అయితే బాగుంటుంది సింగిల్ ర్యామ్ సింగిల్ సో ఇది మా పీరెడ్ వీల పట్టి తీసుకున్నా సో జిఐటీన్ ఇవన్నీ నార్మల్ అనమాట సో ఇదనమాట నా గన్ కలెక్షన్ సో నా గన్ కలెక్షన్ అయితే ఇది అండ్ ఇప్పుడు నా ఈవో గన్స్ చూపిస్తాను చూడండి సో నా ఈవో గన్స్ వచ్చేసరికి సో నేనైతే ఎక్స్ఎమ్ తీయలేదు ఎందుకంటే నాకు నచ్చలేదు స్కిన్ అంత నా దగ్గర అలాగే లైవ్లీ ఉందా ఉందో నేను తీయలేదు సో ప్రజెంట్ అయితే ఎం టెన్ సో ఇది ఇంకా లెవెల్ ఫైవ్కి థౌజండ్ డైమండ్స్ అయితే నేను లెవెల్ ఫైవ్ చేసేస్తాను అలాగైనా సో మాక్సిమం నా దగ్గర ఉన్న ఎం టెన్ లెవెల్ సిక్స్ చేస్తా ఇది ఆల్రెడీ లెవెల్ సిక్స్ అయిపోయింది సో నెక్స్ట్ స్కార్ కూడా లెవెల్ సిక్స్ చేస్తాను అండ్ ఏకే అయితే అలాగే మ్యాక్స్ అయిపోయింది సో నెక్స్ట్ మిగిలిన ఇంకే వచ్చినా ఈవో గన్స్ మ్యాక్స్ నేను తీయడానికి ట్రై చేయను సో ఎందుకంటే డైమండ్స్ వేస్ట్ సో అది మీ ఇష్టం మీ దగ్గర కానీ ఆ గన్ స్కిన్ లేదనుకో తీయనే తప్పులేదు ఒకవేళ మిగిలిన మీద ఇప్పుడు నా దగ్గర ఎంంటున్నా ఉందనుకో సో నా దగ్గర ఎంఠాను లెజెంటర్ లెజెండరీ గన్ లేదు కాబట్టి సో నేను ఈవో ఎంటన్ తీసాను అండ్ నేను కూడా ఏంటంటే కాబ్రా అయితే నా దగ్గర పోకర్ ఎంపీ ఫార్టీ లేదు కాబట్టి కాబ్రా తీసాను అండ్ ఇక్కడ డ్రాగన్ ఏకే చూసుకున్నట్టయితే సారీ డ్రాకో ఏకా చూసుకున్నట్టయితే నా దగ్గర డ్రాగన్ ఏకే లేదు కాబట్టి నేను డ్రాకో ఏక తీసే అండ్ ఫైనల్లీ కుప్పిడ్స్ లేదు కాబట్టి నేను మెగలాడని నలభై తీసాను అనమాట సో ఇది దీనికి రీజన్స్ అనమాట సో నేను ఈవో గల్స్ తీయడానికి కారణం సో మిగిలినవన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నమాట సో యూఎంపీ కూడా నెక్స్ట్ ఈవోగాన్ని వస్తుంది కానీ మనకైతే దీపావళి సందర్భంగా డబల్ రేట్ ఆఫర్ ఎప్పుడు యూఎంపీ ఇచ్చాడని తెలిసిందో సో నాకైతే మరి ఈవో గంలో నేను ఇంట్రెస్ట్ లేదు అండ్ తర్వాత ఫేమస్ అనమాట సో ఈ రెండు గర్ల మీద మరి నాకు ఇంట్రెస్ట్ లేదు అండ్ ఇదే కలెక్షన్ కలెక్షన్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి ఓకేనా బాయ్